కిల్ల అకుల. ప్రిస్కిల్ అంటే ఎవరు? భార్య. అకుల్ అంటే పౌలు వెంట తిరుగుతున్నప్పుడు ఒకరి వేగం ఇంకా పెరిగింది. ఎవరిది? కూతురుది. పౌలు గారు కూతురు ఒక మాటలు చెప్పాలంటే ఎవరు? తండ్రి మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటుంది. పౌలు కూడా ఆ కూతురుని అలానే చూశాడు. ఈ కూతురుని కొడుకుని కూడా పెట్టుకుని ఎఫ్సి ప్రాంతం వారు ఎఫ్సీనకు వచ్చినప్పుడు అతడు వారు అక్కడిని విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలోనికి ప్రవేశించి యోధులతో తరికించుచుండెను. ఎంత బాగుందో చూడండి. ఎబిసి పట్టణానికి పిల్లలిద్దరిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని మాత్రం మీరు ఎక్కడే ఉండండి, నేను వెళతాను తరికించడానికి. ఎవరి దగ్గరికి? సమాజ మందిరంలో ఉన్న మూర్ఖుల దగ్గరికి, మృగాల దగ్గరికి. అక్కడికి నేను వెళ్తాను, మీరు రావద్దు. ఎందుకంటే నాకు తగిలిన దెబ్బల కన్నా మీకు దెబ్బ తగిలితే బాధపడేది నేను. కాపురం ఎలా ఉండాలి చెప్పనా? చెప్పండి. కాపుర దెబ్బలు తిన్నాలి కానీ సంఘ విశ్వాసులకు దెబ్బలు తగలవు. ఈరోజు సీన్ రివర్స్. కాపుర బాగుంటాడు, నలిగిపోయేది ఎవరు చెప్పారు? విశ్వాసం. వాడు దొంగ కాపురం పెట్టు. కాపుర ఏమన్నా జరిగితే అతను ముందుకు రావు, అతను ముందు ఉండాలి సీన్లో. నువ్వు వెళ్ళరా అని గొడవకి ఈడిని దోసి, వాణ్ణి దోసి, వాణ్ణి దోసి, వీడిని దోసి, ఈడు మాత్రం లోపల ఏసు రూమ్లో కూర్చుని గొడవలకు అయ్యానికన్ని కిరికిరిలు పెట్టేసి సంఘంతో గలిబిలి చేసేవాడు చెప్తున్నాను. నువ్వు కాపురగా మోసంగా ఏం జరిగినా కాపర్ ఇన్వాల్వ్ అవ్వాలి, కాపర్ ఇన్వాల్వ్ అవ్వాలి. విశ్వాసం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? పౌలు గారు చూడండి ఎంత బాగా కాపాడుతున్నాడో. మనుషులు మంచులు కదా వాళ్ళు, ఈ సొసైటీ మంచిది కాదు. కొన్ని కార్యక్రమాలు వెళ్తున్నప్పుడు మీరు రాకండి అమ్మా అన్నాడు. మీరు రాకండి, మీరు ఇక్కడ ఉన్నాను నేను చూసుకుంటాను. ఎఫ్సీలో వాళ్ళని సీక్రెట్ ఏరియాలో ఉంచి ఆయన మాత్రం సమాజ మందిరంలోకి వెళ్ళి సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు? తర్కించడం. తర్కం అంటే టీ తాగుతూ మాట్లాడుకుంటారని కాదు. తర్కం అంటే ఎలా ఉంటే చెప్పనా? వాయిస్ రేజ్ అవుతుంది. ఏమన్నా జరగచ్చు, చెల్లుమని ఎవడైనా దూడమే కొట్టచ్చు, ఏదైనా జరగచ్చు, ఈడ్చేవచ్చు, మోకుమడిగా మీద పడుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఏదైనా అవుతే ఇక్కడ నేనే అయిపోతాను, పిల్లలకు మాత్రం ఏం అవ్వడానికి వీలదు. అదండి ఒక ఆత్మీయ తండ్రికి ఉండాల్సిన ప్రేమ. ఈరోజు ఉన్నారా? అలా ఉన్నారా చెప్పండి. అయ్యగారు బాగానే ఉంటారు, నలిగిపోయేది ఎవరు చెప్పు? అయ్యగారి ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే నలిగిపోయేది ఎవరు చెప్పు? అయ్యగారికి పుట్టినరోజు వస్తే నలిగిపోతే ఎవరు చెప్పు? అందరిని అంటలేదండి నిజాయితీగా ఉన్నవారు. సంఘమా, కొన్ని సంఘాలను చూడండి, బెదరన్ చర్చ్ కానీ, కొన్ని కొన్ని భక్త సింగ్ సంఘాలు కానీ, నిజంగా అందులో ఉన్న రూల్స్ ఏంటో చెప్పినా, మిషనరీ సంఘాలు ఇయ్యూ ఇలాంటివి చూడండి. వాళ్ళ తిన్న ప్లేటు వాళ్ళే కడుపుతారు, వాళ్ళు తిన్న ఆకు వాళ్ళే ఎత్తుతారు, వాళ్ళ స్నానం చేసేటప్పుడు ఎవరు బట్టలు వాళ్ళే మోసం, వాళ్ళ పక్క వారికి పని కూడా చెప్పారు. ఒకరోజు బాత్రూములు కడగడానికట ఒక సాక్షి నేను, అక్కడ బోధించే సువార్థకుడు గొప్ప సువార్థకుడు ఆయనే, ఆ చదువుకుంటున్న బైబిల్ విద్యార్థులు బాత్రూములు ఆయనే కడగడట. అది నిజమైన పరిచర్య అంటే. పరిచర్య అని పేరెట్టుకుంటాం కానీ పరిచర్య మనం చేయం. నేను చెప్తున్నాను మీరు మీ సంఘానికి మీరు ఎలా ఉండాలంటే మీ వలన విశ్వాసం నలిగిపోవడానికి వీలు లేదు. సేవలో నలిపేయండి పర్లేదు, సువార్తలో నలిపేయండి, తిప్పేయండి గొడవలేదు. కానీ గొడవల టైంలో మాత్రం వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. అది సువార్తకుడి లక్షణం కాదుగాక.